చిన్నశంకరపేట మండలంలోని గవ్వలపల్లి గరెళ్లతాండా ఉపాధి హామీ కూలీలకు స్థానిక డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సహకారంతో 200 మంది కూలీలకు మాస్కులను అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలో ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో గ్రామాలలో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఉపాధి పనులను పంచాయతీ కార్యదర్శి ద్వారా నిర్వహిస్తున్నారు. ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్లతో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్ మంగాదేవి యాదవరరావుల చేతుల మీదుగా మాస్కులను అందజేశారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడారు. ఉపాధి కూలీలకు సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని, మాస్కు లేకపోతే పనులకు తీసుకోమని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పాల్గొని కూలీలంతా సామాజిక దూరం పాటిస్తూ పనులు చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి, అప్పుడే కరోనా వైరస్ నుంచి అరికట్టేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. వేసవికాలంలో ఉపాధి కూలీలకు కాబట్టి ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. కొంచెం ఇటు రండి అమ్మా, మీరు ఇక్కడ ఫోటోలు తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను. తీస్తాం సార్, పరిధిలో ఉన్నటువంటి అధికారులు సార్. శంకరంపేట మండలం పరిధిలో ఉన్నటువంటి గవ్వలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు గవ్వలపల్లి గెరిల్లా తాండా దగ్గర రోడ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ జరుగుతుంది. తాండా నుండి ఏడిపల్లి వరకు ఉన్నటువంటి రోడ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీనికి ఈరోజు సుమారు 125 మంది లేబర్ వచ్చారు. వాళ్ళందరికీ మాస్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులను కట్టుకున్న వాళ్ళని మాత్రమే మనం పనిలోకి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పినప్పటికీ మళ్ళీ ఒకసారి అవేర్నెస్ కల్పించడంతో పాటు ఈరోజు మాస్కుల పంపిణీ, సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఖచ్చితంగా డిస్టెన్స్ పాటించాలి కాబట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఒక 30% ఎక్సెస్ ఇస్తున్నాం ఇప్పుడు వేసవిలో. మార్చ్లో ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్లు చేసే వాళ్లకు 30% ఎక్కువ ప్రభుత్వం కల్పిస్తుంది కూలీ, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఒక 100 రూపాయలు పని చేసినట్టయితే 130 రూపాయలు ఇస్తున్నాం. ఒకవేళ అంటే 30% ఎక్సెస్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు వర్క్ సైడ్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పని ఇక్కడ మనం సీనియర్ మేట్లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు చెప్పడం జరిగింది. వీటి యొక్క వితరణ మిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడ సుమారు 300 మాస్కులను ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. వారికి కూడా మన సోషల్ వర్క్ చేస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ కరోనా మహమ్మారిని పారదోలాలంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. ఆ మాస్కులు అంటే పాపం వాళ్ళు చాలా గరీబ్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కూలీ వాళ్లకు ఈరోజు ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఈ వితరణ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే దీన్ని మనము లేబర్ కూడా చాలామందికి చెప్పడం జరిగింది. ఈ ఎండాకాలం వాళ్ళు వర్క్ సైట్ ఫెసిలిటీస్లో భాగంగా వాటర్ బాటిల్ వాళ్లే తీసుకోవాలి, దానికి మనం 5 రూపాయలు కూడా ఇస్తున్నాము, ప్లస్ టెంట్ కూడా వేసుకోవాలని చెప్పి చెప్పినాము. ఎందుకంటే ఎండ వేడిమి చాలా ఉన్నది కాబట్టి ఉష్ణోగ్రతలు తట్టుకునేటట్టు ఉండాలి. ఈ కరోనా వైరస్ను పాలదోలే క్రమంలో ఈ లాక్డౌన్ కారణంగా వీళ్లకు ఉపాధి లేని పరిస్థితిలో ఉండే, అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారము మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము గత సంవత్సరం కంటే కూడా ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువ శాతం లేబర్ వచ్చేటువంటి పరిస్థితిని మేము క్రియేట్ చేసినాము. ఎన్ఆర్ఈఎస్ లేబరు, ఎందుకంటే ఉపాధి ఎక్కడ కూడా లేదు, డబ్బులు పుట్టడం కూడా లేదు కాబట్టి మనం ఖచ్చితంగా వారం రోజులపాటు పేమెంట్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతాము.